హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వరంగల్ నేను మీ నరేష్ గరం గరంఛాయ్ వార్తల్లో మన జిల్లాకు సంబంధించి ఏమేమి వార్తలు వచ్చినాయి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ జరిగినాయి అట్లాంటివన్నీ తెలుసుకున్నాం ఆ తెలుసుకోవడానికి మొదటగా ఈనాడు పత్రిక చూస్తే నీటి సరఫరాలో నిర్లక్ష్యం తగదు అంటూ కార్పొరేషన్లోని అరవై అరవై ఆరు డివిజన్ల ప్రజలకు రోజు తాగునీరు అందించాలని నీటి సరఫరాపై నిర్లక్ష్యం వీడాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారా అని ఇంజనీర్లు వర్క్ ఇన్స్పెక్టర్లకు సూచించినట్టు గతంలో కూడా కరెక్ట్గా రావట్లేదు వాటర్ అని చెప్పేసి టైంకి రావట్లేదు అనేది ఒకటి సరిగా రావట్లేదు అనేది ఒకటి ఎక్కువసేపు రావట్లేదు అనేది ఒకటి ఇంకోటి కలుషితంగా వస్తున్నాయని ఒకటి కంప్లైంట్స్ వచ్చినాయి వరంగల్లో ఆ కార్పొరేషన్ సంబంధించి మరి ఇప్పుడు ఇంకా నిర్లక్ష్యం ఉన్నదట ఆ నిర్లక్ష్యం తగదు అని చెప్పి డైరెక్ట్గా మేయర్ గుండు సుధారాని అని చెప్తుంది అంటే ఆ నిర్లక్ష్యం ఎంత మేరకు ఉందో ఒకసారి తెలుసుకోవచ్చు ఎందుకంటే తను కావాలంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పర్యటన చేసి అక్కడే ఎక్కడికక్కడ సమస్యలు తీర్చవచ్చు కానీ స ఒక సమావేశంలోనే వీళ్ళు ఆ రివ్యూ మీటింగ్లోనే ఇలా మాట్లాడినారు అంటే డెఫినెట్గా సమస్యలు ఉన్నాయి మనం ఈ నిన్న మొన్న కూడా చూసినాం చేపపిల్లలు కూడా వచ్చినాయి చిన్న చిన్న చేపపిల్లలు కూడా వచ్చినాయి వాటర్లో ఇక మరి అట్లా ఉన్నది పరిస్థితి ఇది బలగం పట్టణాలు కావాలి బలోపేతం అంటూ మనం ఎంతో తెలుసా దేశ జనాభా బుధవారం నాటికి ఒక వంద నలభై రెండు కోట్లు ఒక వంద నలభై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఉమ్ వరంగల్లోని ఆరు జిల్లాల జనాభాను కలిపి లెక్కిస్తే ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల మూడు వందల అరవై తొమ్మిది ఉంటుంది అంటే మొత్తం జనాభాలో మన శాతం పాయింట్ జీరో జీరో పాయింట్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ టూ జీరో ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ అన్నమాట అంటూ ఇంట్లో నలుగురు ఉంటే అందుకు తగ్గట్టుగా వసతులు ఏర్పాటు చేసుకుంటారు మరో ఇద్దరు ముగ్గురు అదనంగా వచ్చి చేరితే మరికొన్ని సౌకర్యాలు కల్పించాల్సిందే మన పట్టణాల్లో పరిస్థితులు అలా లేవు ఐదు వేల మంది కోసం సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు పదివేల మంది నివసిస్తున్నారంటూ సౌకర్యాలకు సంబంధించినటువంటి వార్త జనాభా పెరుగుతుంది ఆ పెరిగిన జనాభాకు ఎంతకైతే సౌకర్యాలను మనం కల్పిసుకుంటామో మౌలిక సదుపాయాలు ఎట్లా ఎంతకైతే సరి సరిపోతాయనుకుంటామో అంతకు రెట్టింపుగా జనాభా పెరిగిందని చెప్పి దానికి సంబంధించినటువంటి వార్త ఇగో నగరాలపై ఒత్తిడి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది ఒకప్పుడు ఒక్కరు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనే అనే ఒక అది వచ్చేది అక్కడక్కడ నినా నినాదం ఉండేది ఆ తర్వాత ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అని కూడా వచ్చినట్టుంది మరి ఇప్పుడు ఆ ఒక్కరిని కూడా వద్దు అంటారా ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నాయి అన్ని కుటుంబాలు కూడా ఇద్దరికంటే ఎక్కువ అయ్యేది చాలా తక్కువ కుటుంబాల్లో ఎందుకంటే పెంచి పోషించడం అయితే పాదు వాళ్ళకి చదువు చెప్పించడం కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పెరిగిన ఫీజులు ఇప్పుడు పెరుగుతున్న ధరలు చూసిన తర్వాత కుటుంబంలో ఒకప్పటిలాగా నలుగురిని ఐదుగురిని కానీ పరిస్థితి లేదు ఉన్నా ఒకరిద్దరు మాత్రమే కనపడుతున్నారు కొన్ని వేరే వర్గాలల్లో వేరే మతాలల్లో ఏమన్నా ఎక్కువ ఉంటే ఉండవచ్చు దాంట్లో కానీ ఇంకా అప్పట్లాగా అయితే లేదు అయినా కూడా పెరిగిందంట జనసాంద్రత ఇలా దేశ జనసాంద్రతతో పోలిస్తే హనుమకొండ తప్ప మిగతా ఐదు జిల్లాల్లో తక్కువే ఉంది దేశంలో చదరపు కిలోమీటర్కు నాలుగు వందల అరవై నాలుగు మంది ఉండగా హన్మకొండకు మాత్రం ఆరు వందల నలభై మూడు మంది నివసిస్తున్నట్టుగా అంటే అవసరం అక్కడ మించి అంటే అనువుగా ఉండాల్సిన ఎంత అయితే ఒక లిమిట్ ఉంటుందో నెంబర్ ఉంటుందో దానికంటే కూడా మించి అత్యల్ప అత్యల్పంగా చదరపు కిలోమీటర్కి ఏ డెబ్బై ఒకటి మాత్రమే ములుగులో ఉన్నారట అత్యధికంగా మాత్రం ఆరు వందల నలభై మూడు మంది ఉన్నారని చెప్పేసి ఆ వార్త ఇదిగా అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందజేస్తున్నాడు ఎంపీ పసనూరి దయాకర్ గారు చేయాల్సిందే అన్ని వర్గాలకు చేయాలి అన్ని మతాలకు కూడా చేయాలి మంత్రి కేటీఆర్ ట్విట్ కు ట్విట్టర్లో ఫిర్యాదు బీసీ సంక్షేమ శాఖ అధికారిపై ఈనాడు దినపత్రిక గత నెల క్రితం వచ్చిన వెంటనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి వసతి గృహాల్లో వసూల్ రాజాపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రం అంటూ వచ్చిన దానికి ట్విట్టర్లో ఫిర్యాదు చేసినట్టుగా వార్త అది జిన్నింగ్ మిల్లో అగ్ని ప్రమాదం కాలిపోతున్న పత్తి అంటూ వరంగల్ యనమామలం వ్యవసాయ మార్కెట్ సమీపంలోని మల్లీశ్వర జిన్నింగ్ మిల్లో జరిగిన ప్రమాదం అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం వచ్చింది కాబట్టి క్రీడల అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ఇందిర అశోక్ కుమార్ అంటూ క్రీడల అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా జిల్లాల యువజన క్రీడల అధికారులతో సమీక్షించారు అంటూ అందులో వరంగల్ హన్మకొండ వాళ్ళకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షించినట్టు అండ్ అభివృద్ధి సమీక్ష చేసినట్టుగా ఈ వార్త పార్కులపై పర్యవేక్షణ కరువు వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని పార్కుల పార్కులో పిల్లల ఆటలు అంటూ ఇగో వృధాగా ఉన్న ఆట వస్తువులు పనిచేయని క్రీడా పరికరాలు నీళ్ళ ట్యాంకు తెరిచి ఉన్న ఇలా టైంకు ఇట్లుంది మొత్తానికి ఇక్కడ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అధికారి ఏం చెప్తాడు అధికారి పిల్లల ఆట వస్తువులు బాగు చేస్తున్నాం వేసవి సెలవుల దృష్టి ఆ పార్కులు ఉదయం సాయంత్రం తెరవాలి తాగునీటి వసతి గురించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామంటూ నిధులున్నా నిర్లక్ష్యమే డబ్బులున్నా కూడా పనిచేస్తారు లేదా మరి ఆ పార్క్ అట్లా అధ్వానంగా ఉంటే ఇట్లా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కొంతమందికి అయిపోతున్నాయి ఇంకా అయిపోయే రోజులు వస్తే ఆ తర్వాత వాళ్ళు ఎట్లయినా బయట పొద్దున సాయంత్రము పిల్లలు బయటికి వచ్చి ఆడుకుంటారు అంటే మా మధ్యాహ్నం సమయం అంతా కూడా ఎండ విపరీతంగా ఉంటుంది వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్ని పంపారు బయటికి సో మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా బయటకు వచ్చి ఆడుకోవాలంటే పార్కులు బాగుండాలి పట్టణాలల్లో వేరే గ్రౌండ్లు ఉన్నాయి కాబట్టి పల్లెటూర్లలాగా పొలాలకు పొంటి గట్ల పొంటి పోయి ఆడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆడుకోవడానికి ఉండే ఏకైక మార్గం వాళ్ళకి ఏకైక స్థలం ఈ పార్కులు ఈ పార్కుల్ని సరిగ్గా చేస్తేనే ఆ పార్కుల దగ్గరికి వస్తారు పిల్లలు నిజంగా ఆడుకుంటారు వాళ్ళకి ఎంతో కొంత మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది ఇక అది కూడా చేయకపోతే మనం ఎందుకు మన ఎందుకు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ ఎందుకు అని చెప్పేసి అనేటప్పుడు చాలామంది ఉంటారు అందుకే దానికి సంబంధించినటువంటి వార్త ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే ఇంకా మరొక వార్త వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు అంటూ ఆస్తిపాటు ముందస్తు వసూలలో వెనుకంజ అంటూ మున్సిపల్ అది కార్పొరేషన్కి సంబంధించింది వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయని జీడబ్ల్యూఎంసి యాప్ యాప్ పనిచేస్తలేదని చెప్పారు ఈ యాపే కాదు రాష్ట్రంలో ధరణి యాప్కే దిక్కు లేదు ధరణిలోనే లోపాలు ఉన్నాయి ధరణి లోపలనే ఇప్పటి వరకు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయట్లేదు ఇక ఈ యాప్ పనిచేస్తలేదంటే పెద్ద గొప్పేం కాదు మరి ఆ జయే ముఖ్య కార్యదర్శి ఏం చేస్తున్నారో అర్థం కాదు ఆయన మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నారో మరి ఆయనకు తెలిసినంత ఐటీ ఎవరికి తెలియదు అని చెప్తుంటారు కదా పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాడని చెప్తారు కదా ఎవరైనా ఒకరు కరెక్ట్ టెక్నీషియన్లు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న యాప్లు మన దగ్గర ఉన్న వెబ్సైట్లు అవన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్టు మన సర్వర్లు డౌన్ కాకుండా పనిచేసేటట్టు చేయండి స్వామి దాని తర్వాత ఎట్లయినా అభివృద్ధి చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు దేనివల్ల అయితే మన పని సులువైతుందని అనుకుంటామో దానివల్ల పని లేట్ అయినా నష్టమైనా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాట్ చేసి ఏడాదైనా ఇండ్లకు పోనిస్తలే హనుమకొండ అంబేద్కర్ నగర్లోని శిథిలావస్థలో డబల్ ఇన్లు గతేడాది లబ్ధిదారులకు అలాట్మెంట్ పేపర్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్ అయినా ఇళ్ళలోకి పోకుండా అడ్డుకుంటున్న లీడర్లు అంటూ ఇది ఒక దొంగ కథ దొంగ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంటున్న ఇండ్లు ఏమైంది ఇది ఇచ్చి లాభం ఏముంది కట్టుడెందుకు ఎవరి కోసం కట్టిరు బీఆర్ఎస్ నాయకులు పోయి ఉంటారు అలా మరి ఎందుకోసం చేస్తున్నారు అట్లా ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడైన దాడుతున్నా వాటిని పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ఇండ్ల మధ్యలో భారీగా చెట్లు మొలిచాయి ఇండ్ల తలుపులు కిటికీలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు దీంతోపాటు ఆ ఇండ్లో గుర్తు తెలియని వ్యక్తులు ఉండరు బీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్తారు బీఆర్ఎస్ కార్యకర్తలే దొంగలు ఉంటారని చెప్తారు కానీ అక్కడ ప్రతిపక్షాలు అట్లా అన్నప్పటికీ కూడా మరి ఇచ్చినప్పటికీ ఎందుకు ఇచ్చినప్పటికీ ఎందుకు తీసుకపోతలేరు అందులోకి ఎందుకు ఇళ్లలోకి రాణిస్తలేరు అని చెప్పేసి అడుగుతున్నారు దీంతో పాటు ఆ ఇళ్ళు సాహాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు స్పందించి ఇండ్లు అప్పగించాలని పేదలు కోరుతున్నారంటూ ఇది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి వార్త బీఆర్ఎస్ నాయకులు ఇచ్చి కూడా వాళ్ళ మంత్రి వచ్చిన తర్వాత ఇస్తే కూడా ఇప్పటివరకు రాణిస్తలేరు మరి ఎందుకోసం కట్టిరు ఇగో గత ఏడాది ఏప్రిల్ ఇరవైనా లబ్ధిదారులకు అలాట్మెంట్ చేస్తున్న ఆర్డర్లు ఇస్తున్న మంత్రి కేటీఆర్ అంటూ ఆర్డర్లు ఇచ్చినాక కూడా ఎందుకు రాణిస్తలేరు అంటే ఇగో కార్యకలా ఇగో దీంతో పాటు ఆయనలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు అసాంఘిక కార్యకలాపాలు అంటే ఏంటో తెలుసు కదా అందరికీ ఆ అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేస్తారు ఏ నాయకులు చేస్తారు ఎవరు కార్యకర్తలు చేస్తారు ఎవరికి ఉన్నదో దమ్ము డబల్ బెడ్రూమ్లకి పోయి ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు పోయి చేస్తారు అసాంఘిక కార్యకలాపాలు అని అక్కడి ప్రతిపక్షాలు ఎవరినాలో వాళ్ళు అంటున్నాయి దాన్ని ఒకసారి ఆలోచించాలి మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో చూసుకోవాలి అభివృద్ధి ఓర్వలేక కుట్రా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహర్ అంటూ ఇప్పుడు కడియం శ్రీహర్ పొగొడుతున్నాడు ఎప్పుడు ఏమంటాడు అర్థం కాదు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒకలాగా అవకాశం రానప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటాడు ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఉన్నది అసలు పంచాయతీ ఆయనకి ఇప్పుడు ఇక కేసీఆర్ని పొగడాల్సిన సందర్భం అవసరం వచ్చింది గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసిండు కాబట్టి ఎమ్మెల్సీ చేసి ఇప్పుడు ఏం చేస్తాడు అనేది చూడాలి ఇక కేంద్ర వైఖరిని తిప్పికొట్టాలి అంటూ తెలంగాణకు కేంద్రం అవార్డులు ఇచ్చి అభినందిస్తుంది కానీ నిధులు తగ్గించి నీరు గారుస్తోందని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు విమర్శించారంటూ ఈ కేంద్ర వైఖరిని తిప్పికొట్టాలి ఈయన ఒక్కైన కొడతాడు ఈయన ఒక్క ఆయనకు దమ్ము బాగుంది కొట్టేస్తాడు ఆయన అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అవిశ్వాసం పెట్టాల్సిందే భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం రోజు రోజుకు ముదురుతోంది వ్యవహారం అసమ్మతి కౌన్సిలర్ను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు బెడ్చు కొట్టడమే కాకుండా కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశంగా మారిందంటూ భూపాలపల్లికి సంబంధించినటువంటి వార్త అది దళిత బంధు యూనిట్ల పరిశీలన దళిత బంధు తొందరగా ఇవ్వండి ఎన్నికలు వచ్చేలోపు ప్రతి దళితుడికి ఆ దళిత బంధు యూనిట్లు చేరితే మిమ్మల్ని నమ్ముతారు లేదంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోతే వాళ్ళ మిగిలిన వాళ్ళ మీద అదేంటి మేము గామా దళితులం మే మాకు లేవా సమస్యలు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఇబ్బంది అవుతుంది ఇది ప్రభుత్వానికి ఎంతైతే పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటారో అంత నష్టం చేకూర్చే పథకం ఇది దీనిపైన ఆల్రెడీ విపరీతంగా దళితులు మాట్లాడుకుంటున్నారు బయట కూడా అంటున్నారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన దళితులు బాగుపడ్డట్టు కాదు కాబట్టి దళిత బంధు యూనిట్లు ఇస్తామని చెప్పినప్పుడు అది ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నారు మున్సిపాలిటీలో అవినీతిపై ఎంక్వైరీ చేయాలంటూ భూపాలపల్లికి ఇందాక మనం చూసినాం కదా మాట్లాడుతున్న కీర్తిరెడ్డి అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తను చందుపట్ల కీర్తిరెడ్డి అడుగుతున్నారు ఏంటంటే అక్కడ జరుగుతున్న మున్సిపాలిటీలో ఉన్న అవినీతి పైన ఎంక్వైరీ చేయమని అడుగుతుంది ప్రతిపక్షాలుగా మీరు ఉద్యమాలు చేయండి ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలంటూ ఒకటి అండ్ బీఆర్ఎస్ నేతల సారీ బీఆర్ఎస్తోనే నేతన్నలకు మేలు అని చెప్తున్నారు బీజేపీని విమర్శించే అర్హత కవితకు లేదు అట బీజేపీని బండి సంజయ్ని విమర్శించే అర్హత ఎంపీ మాలోత్ కవితకు లేదని మరి ఎవరికి ఉన్నది ఎవరికి ఉండాలి మరిపడా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో బుధవారం మీడియాతో మాట్లాడారంటూ సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గం కన్వీనర్ తాడ పూర్ణచంద్రరావు మండల అధ్యక్షుడు బింగి రమేష్ యాదవ్ మాట్లాడినట్టుగా ఈ వార్త మొత్తానికి ఎంపీ మాలోత్ కవితకి బీజేపీని విమర్శించే అర్హత లేదట మరి ఎంపీ కదా మరి విమర్శించొద్దా మరి విమర్శించాలా మరి సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడాలా లేదా మరి కేంద్రం నుంచి రావాల్సినవి తెప్పించాలా లేదా అని అన్నప్పుడు ఎంపీ మాలోత్ కవిత గారు మరి మనం చేసిన అవినీతి ఏదో ఉందని చెప్పి గతంలో వచ్చిన వార్త ఇది హైదరాబాద్లో భూములకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే మనం చేస్తున్న సేవ ఏమున్నది ప్రజలకి ఏమి ఇస్తా అని చెప్పి ఏం చేస్తా అని చెప్పి చేసినాం ఏం చేయలేదు చివరిగా పార్లమెంట్లో మనం మాట్లాడింది ఎంత మనం కొట్లాడింది ఎంత అని చెప్పి కూడా మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఇంకా దిశకు వస్తే రెసి రెసిడెన్షియల్లో కరోనా కలకలం అంటూ తొమ్మిది మంది విద్యార్థులకు విద్యార్థినులకు పాజిటివ్ పాఠశాలను సందర్శించిన డిఎంహెచ్ఓ అంటూ మళ్ళీ కరోనా వస్తుంది ఎట్లెట్లా ఎనకాలం పెరుగుతా అట్లా కరోనా వేవ్ పెరుగుతున్నట్టుగా చూస్తుంటాం మనము చైర్పర్సన్ వైస్ చైర్మన్ తొలగించాలని డిమాండ్ బుధవారం రోజంతా చర్చోపచర్చలు ఎమ్మెల్యే నుంచి అనుకూలత లేకపోవడంతో రాజీనామా ముచ్చట ముదిరిన భూపాలపల్లి మున్సిపాలిటీ సంక్షోభం ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిన పరిణామం అంటూ మనం ఇందాక చూసినాం అదే వార్త అది గండ్రక్ షాక్ పార్టీకి రాజీనామా చేస్తామంటూ ఇరవై మంది కౌన్సిలర్ల అల్టిమేటం ఎమ్మెల్యేను కలిసిన అనంతరం తమ డిమాండ్ లేఖలను చూపుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లు అంటూ మొత్తానికి భూపాలపల్లిలో సర్వత్రా అవినీతి అన్నింటిలోనూ ఎమ్మెల్యే వర్గం కక్కుర్తి అందరి వాళ్ళ దగ్గరి వాళ్ళకే ఇళ్ళ కేటాయింపులు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి అంటూ డబుల్పై అభ్యంతరాలు తెలపండి ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు వరకు అందజేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై వివాదంపై కమిషనర్ అని చెప్పి కమిషనర్ అడుగుతున్నాడు కానీ అక్కడ కేటాయించినప్పుడు కూడా వాళ్ళకి అందించట్లేదు వాళ్ళకి ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేయలేదనే వార్త మనం చూసినాము మొత్తానికి గండ్రకు షాక్ ఇచ్చిరట గండ్ర గతంలో కాంగ్రెస్లో ఉంటుండే ఈయన షాక్ ఇచ్చి ఆర్ఎస్లకి ఎట్లా మైండ్ బిఆర్ఎస్ బీఆర్ఎస్లకి అట్లనే వేయాల వాళ్ళ కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్కి షాక్ ఇచ్చి మరి ఏం చేసిరో చూసాం రాజీనామా చేసిరట అంటే మనోడు ఎంత చేస్తున్నాడు ఎంత కష్టపడుతున్నాడు కార్యకర్తలను ఎట్లా కాపాడుకుంటున్నాడు అందులో ఈ నాయకులను ఎంత బాగా కాపాడుకుంటున్నాడు ఆత్మీయ సమ్మేళనం మరి నిర్వహించడా లేదా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే దావతిస్తే మళ్ళీ ఊరుకునేటోళ్ళేము మరి అది తెలియదా తెలవక ఆగిపోయారు అనేది ఒకసారి అది చూడాలి పాఠశాలలో పూర్తయిన పనులు ఎంఓఎంబీకి అప్పులు అంటూ సర్పంచుల తిప్పలు పలు పాఠశాలలో వసతుల కల్పన అప్పులు చేసి మరీ పూర్తి చేసినవైన పనుల పూర్తికి అధికారుల ఒత్తిడి నాడు బిల్లులు మంజూరు చేస్తామని హామీ నేడు పట్టించుకోని యంత్రాంగం వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన ఆందోళనలో గుత్తేదారులు అంటూ మన ఊరు మన బడికి సంబంధించినటువంటి వార్త అది పాఠశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పెద్ద గతంలో కూతురును చంపి తల్లి ఆత్మహత్య భర్త అత్తమాముల వేధింపులతో మనస్తాపం అంటూ ఇది మూడో పేజీలో ఉంది కానీ ఇందులో సర్పంచులు అన్ని పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళకి బిల్లులు వస్తలేవని గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఎక్కిర్రు పైగా రోడ్లపైకి వచ్చి మొన్న ముప్పై నలభై మంది సర్పంచులు మీటింగ్లు పెట్టుకున్నారు సమాలోచనలు చేసిరు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందులు సమస్యల్ని కూడా బయటకు చెప్పారు మీడియాతో కూడా మాట్లాడిరు వాళ్ళు కష్టపడి ఏ గ్రామానికైతే సేవ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత వాళ్ళు ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితులలో ఉంటే మళ్ళీ భవిష్యత్తులో అదే ఊర బతకాలి కాబట్టి ఎమ్మెల్యేలు అంటే ఏమున్నది ఊళ్ళో లేకపోతే వచ్చి పట్టణంలో ఉంటాడు కానీ అలా కాదు కదా పరిస్థితి సో గ్రామంలోనే ఉండాలంటే ఏదైతే హామీ ఇచ్చినామో ఏదైతే వాగ్దానాలు చేసినామో అది నెరవేర్చుకోవాలి కాబట్టి అప్పులు చేసి కొంతమంది ఆస్తులం చేసేవాళ్ళు కొంతమంది జేబులో పైసలు పెట్టి చేసేటోళ్ళు కొంతమంది మరి తిరిగి వాళ్ళకి రావాల్సినవి ఉన్నాయి కదా అవి రావాలి కదా అస్సలే కదా వాళ్ళు చేసేది మళ్ళీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు సర్పంచులు సో ఆ సమస్య రాకుండా ఉండాలి మన ఊరు మనబడి ప్రణాళికలు కూడా ఇగో అప్పులు చేసి మరి పూర్తి చేసిరట మరి ఎట్లా ఎట్లా వాళ్ళ నేను ఎవరు పట్టించుకోవాలి విపరీతమైన డబ్బులు ఉన్నాయి చేసే పరిస్థితి లేక ఇన్రోల్ చేయలేదు పాలకులకు చిత్తశుద్ధి లేక చేయలేదు తప్ప మన దగ్గర అన్ని వసతులు ఉన్నాయని చెప్పి కేసీఆర్ చెప్పిన మాటలకి ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యలకి పొంతనే లేదు అని చెప్పి అంటున్నారు ఇంకా చివరగా నమస్తే తెలంగాణలో అవార్డులు ఇచ్చి అభినందిస్తారు నిధులు తగ్గించి నీరు గారుస్తారు అంటూ అవార్డులు మీరు తెచ్చుకుంటుర్రు మరి నిధులు ఎందుకు తెచ్చుకుంటలేరు అవార్డులకైతే ఉరుకురుకు నిలబడిపోయి లైన్లో తెచ్చుకుంటున్నాం కదా మరి నిధులకు ఎందుకు పోతలేరు ఈరోజు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు నిధులకు ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి పోవాలి ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి ఎట్లా వస్తాయి అవార్డులు ఇచ్చిన మనంగానే ఎగవార్డు ఉరుకుతున్నారు కదా మరి అవార్డులు కాకుండా మనకు రావాల్సిన గ్రాంట్ల గురించి మాట్లాడాలి కదా ఎన్నడన్నా మాట్లాడదమ్మా ఎవరితోనన్నా ఎప్పుడు పోయినాం ఎన్ని లెటర్లు రాష్ట్రం అన్ని రాష్ట్రాల లాగానే చేస్తున్నాం మనం ఒక పక్క యుద్ధం చేస్తున్నాం ఇంకో పక్క వచ్చి అవార్డులు అవార్డులు తెచ్చుకుంటున్నాం అది కదా మన సమస్య ఎట్లు ఇస్తారు సపోర్టు సపోర్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకి సమానంగానే చూడాలి కానీ రాజకీయ కక్షలతో ప్రజల్ని ఆగం చేస్తున్నారు అంటున్నాం మేము మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు వాళ్ళు మీ మీద యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి ఎవరిని ముంచుతున్నాయి ఎవరిని ఇబ్బంది పెడుతున్నాయి తెలంగాణ ప్రజలనే కదా మీరు మీ రాజకీయాల కోసం మీ ప్రభుత్వాలని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు పన్నుతున్న పన్నాగంలా చిక్కిపోతున్న చిక్కుతున్న సామాన్యులే కదా బాధలు పడుతున్నది ఇబ్బందులు పడుతున్నది అది ఆలోచన చేసుకోవాలి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బీఆర్ఎస్ అభివృద్ధి చూసి ఊర్వలేకనే ప్రతిపక్షాల దుష్ప్రచారం యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతి ఇవ్వాలి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ శివనగర్లో ఆత్మీయ సమ్మేళనం సన్నాహ సమావేశం అంటూ శివనగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తా అని చెప్పేసి మాటిచ్చిన ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు మరి ఫస్ట్ ఆ జయషీర్ రా శివనగర్లో సమావేశం బాగుంది కానీ శివనగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయ్యిందా కాలేదా అని చెప్పి ఒకసారి కింద కామెంట్లో చెప్పండి దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆయన అభివృద్ధి ఎంత చేస్తున్నాడు అనేది మరింత లోతుగా విచారణ టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఎంక్వైరీలో వేగవంతం బాధ్యులకు శిక్ష పడేలా పోలీసుల చర్యలు లీకేజ్ కుట్రపై అధికార ఆధారాల సేకరణ త్వరలో కోర్టుకు సమగ్రంగా ఛార్జ్ షీట్ అంటూ హిందీ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రధాన నిందితుడిగా బండి సంజయ్ ఏ టూగా బూరం ప్రశాంత్ ఏ త్రీగా గూడంబోయిన మహేష్ ఏ ఫైవ్గా మోటం శివ గణేష్ ఏ సిక్స్గా పోగు సుభాష్ ఏ నైన్గా పెరమాల శర్మిక్ ఏ టెన్గా పాతబోయిన వర్షిత్ పోతబోయిన పరిస్థితి ఏ ఫోర్ ఏ సెవెన్ ఏ ఎయిట్గా మైనర్లు ఉన్నారు అంటే మైనర్ల పేర్లు చెప్పారు కాబట్టి మైనర్లు ఉన్నారు అన్ని వివరాలతో త్వరలోనే ఛార్జ్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఆ వార్త చూద్దాం ఈ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే సో ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టుకుంటారు తప్ప వాటి విచారణ చేసి శిక్షలు పడే పరిస్థితి రాదు వాళ్ళు రెండూ కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాటలు మనం అందరం విన్నాం సో ఇప్పుడు తెలుస్తుంది ఇది నిజమవుతుందా కాదవుతుందా మరి ఈయనకి ఇంత తొందరగా ఎందుకు ఫాస్ట్గా బెయిల్ వస్తుంది బండి సంజయ్కి మార్నింగ్ అరెస్ట్ అయ్యి నైట్ ఉండి నైట్ కల్లా బెయిల్ వచ్చి నెక్స్ట్ డే రిలీజ్ అవుతాడు ఎట్లా అదే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు నిరసన తెలపడానికి పోతే అదే బోర్డు ముందర ఐదైదు రోజులు జైల్లో ఉంటారు వాళ్ళకి ఎందుకు రాదు బెయిల్ ఆయన అడిగింది అది కోర్టులు ఎట్లా పనిచేస్తున్నాయి సో వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి ఎట్లా వాడుకుంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి మనం చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం నిరసన తెలపడానికి వెళ్ళిన లీడర్లనే అరెస్ట్ చేసి ఐదు ఐదు రోజుల దాకా కూడా రిలీజ్ చేయనప్పుడు ఇక్కడ ఈయన ఎట్లా ఈయనని ఎట్లా రిలీజ్ చేసిర్రు బండి సంజయ్ టైం ఒకటే రోజులో ఎట్లా రిలీజ్ చేయగలిగారు అనేది ప్రశ్న సర్ధించిండో అది అందరికీ కూడా డౌట్ వచ్చేసింది అది కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి అట్లా మనం పెట్టినాం కాబట్టి రాజకీయంగా మళ్ళీ వాళ్ళు కూడా పెట్టాలని ఓర్వలేకే బీజేపీ కాంగ్రెస్ నేతల ఆరోపణలు దళితుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి పేదలను ఆదుకునేందుకే సంక్షేమ పథకాలంటూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పిన మాట ఇందాక చూసాం మనం కళ్లం వద్దే మిర్చి కాంటా రైతు కళ్ళం వద్ద మిర్చిని కాంటా పెడుతున్న మహిళా సంఘం ప్రతినిధులు సెర్ఫ్ అధికారులు అంటూ కొత్తగా పెట్టిన ప్రయోగాత్మకంగా వరంగల్ జిల్లాలో తేజరకం కొనుగోళ్లకు సెర్పు ప్రణాళిక దుగ్గొండి మండలంలోని మైనంపల్లి రేకంపల్లి గ్రామాల్లో ప్రారంభం ఒకే రోజు పన్నెండు టన్నుల మిరప పంటను విక్రయించిన రైతులు మహబూబాబాద్ జిల్లా కాంపల్లిలోని లిపిడ్ కంపెనీ ప్లాంట్కి తరలింపు చెన్నారావుపేట అక్షయ మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు అంటూ అక్కడ తీసుకొచ్చిన కొత్త సంస్కరణకు సంబంధించినటువంటి వార్త ఏ రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రైతును కూడా ఆదుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలి ప్రభుత్వం వడగళ్ల వానకు పంట నష్టపోయినా ఇవ్వాలి నష్టపరిహారం ఇప్పుడు కూడా తీసుకొచ్చిన ఆ పంట ఆ మిర్చి కాంటా పెట్టక ముందే ఒకవేళ వర్షం వచ్చి ఏదైనా ఇబ్బందులు వచ్చినా గాలి దుమారాలు వచ్చి వాళ్ళు నష్టపోయినా కూడా వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ